democracy! Partilalisti! హత్య చేపిస్తున్నాడు, హరితహారం పేరిట పోడు భూములను లాక్కుంటున్నాడు, వాళ్లకు అండగా ఉన్నందుకు ఇట్లా ఎన్కౌంటర్లు చేపిస్తున్న ఘటన మీద సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలనేది మా సిపిఎంఎల్ డెమోక్రసీగా మా డిమాండ్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బూటకపు ఎన్కౌంటర్లు, సమస్యల మీద ధర్నాలు ఇటువంటి ఏవి ఉండయి, బంగారు తెలంగాణ వచ్చేస్తుందని కొండంత మాటలు చెప్పి సీమంతా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ నిన్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తప్ప మరి ఇటువంటి విధానం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతా ఉన్నది. కేసీఆర్ జాగ్రత్త, నువ్వు ఈ విధానాలు కొనసాగుతావంటే వచ్చే దినాలలో నీకు నిన్ను బొంద పెట్టేస్తారని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎన్కౌంటర్లు వెంటనే ఆపాలని, మధ్యవర్తులతో తప్పులుంటే విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దున్నేవారికి భూమి కావాలి, పొడి భూములకు రక్షణగా ఉన్నటువంటి లింగన లాంటి వాళ్ళని హత్య చేయడం అనేటువంటి దుర్మార్గమైన విషయం. ఇప్పటికైనా ఈ రాజ్యాంశాన్ని ఆపాలి, లేకపోతే ప్రజలు తగిన శాస్తి చెప్తారని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, ఆత్మరక్షణ దళాలకు నేతగా ఉన్నటువంటి కామ్రేడ్ లింగన్నను లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఈ బూటకపు ఎన్కౌంటర్ ను చేసిండ్రు. దీనికి కారణం హరితహారం పేరుతో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఆదివాసీ గిరిజనుల్ని ఆ భూముల నుంచి వెళ్లగొట్టి కార్పొరేట్లకు ఆ అటవీ ఖనిజ సంపదల్ని అప్పజెప్పడానికి ఈ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా అడవి బిడ్డలకు అండగా పోడు భూములకు రక్షణగా నిలిచినటువంటి కామ్రేడ్ లింగన్ని అంతమొందించేందుకు ప్రభుత్వమే ప్లాన్డ్ గా కుట్ర చేసి అతను ఆ నందిగుట్టలలో ఉన్నాడనేటటువంటి పక్క సమాచారం మేరకు టార్గెట్ చేసి మరీ ఉన్నతాధికారుల ఆదేశాలతోటి కాళ్ళపైన కాల్పులు జరిపి ఆయనని 4-5 కిలోమీటర్ల మేరకు ఈడ్చుకుంటూ వెళ్లి చిత్తహింసలు పెట్టి కాల్చి చంపిండ్రు. ఈ ఘటనపై ఈ బూటకపు ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి దోషులైనటువంటి పోలీసులపై హత్యానేరం కింద కేసును నమోదు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తాం.